ఏమిటో ఈరోజు పేపర్లో విశేషాలు. భర్తకి ఇదివరకే పెళ్ళైందని తెలిసి ఆత్మహత్య చేసుకున్న ఓ వివాహిత. ఏంటో మీ ఆడాళ్ళు అంత గుడ్డిగా ఎలా మోసపోతారో నాకు అస్సలు అర్థం కాదు. అదే మా మగాళ్ళని చూడు, ఎంత తెలివిగా ఉంటామో. ఎక్కడైనా ఎవరి వల్లైనా ఎప్పుడైనా మోసపోయామా? ఎందుకు మోసపోతారు? మోసం చేసేదే మగవాళ్ళైనప్పుడు, మోసపోయేది ఎప్పుడు ఆడదేగా. అబ్బాబ్బా, నా ఉద్దేశం ఆడాళ్ళు కూడా మగాళ్ళంత తెలివిగా చురుగ్గా ఎందుకుండరని. ఎందుకు? మగాళ్ళు చేసే మోసాలు రివర్స్లో ఆడాళ్ళు కూడా చేయడానిక? అబ్బా, ఏం మాట్లాడినా వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేస్తావు కదా. నేను తెలివైన దాన్ని కాబట్టి. అంటే నేను తెలివి తక్కువేదననే? చూడు, నన్నెవరూ మోసం చేయలేరు. ఆ మాటకొస్తే అవతల వాళ్ళని నేను గొర్రెలు చేసి ఆడిస్తాను. నన్ను మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇలా మీ భుజాలు మీరే కొట్టుకుంటూ ఉండండి, ఎవడో ఒకడొచ్చి మీ మొహాన్ని గొర్రుబొమ్మ పెట్టి మరీ పోతాడు. నువ్వు ఈ జన్మకి నన్ను నా తెలివితేటల్ని మెచ్చుకోవు, ఒప్పుకోవు. నీతో నాకు డిస్కషన్ ఎందుకు గాని, దోమలగూడలో పనుంది, పను చూసుకొని సాయంత్రం వస్తా. నాకు ఈవేళ సెలవు అని చెప్పాను కదా, ఏదన్నా సినిమాకి వెళ్దాం. నీకు ఇవాళ ఒక్కరోజే సెలవు, నాకు రోజు సెలవే. సిటీలో ఉన్న సినిమాలన్నీ చూసేశాను, కావాలంటే నువ్వు వెళ్ళు, నాకు పనుంది. అదిగో అమృతం గారు పిలుస్తున్నాడు, వస్తా. అంజీ, మీకు పెళ్ళం కన్నా అమృతమే ఎక్కువ. ఓ చెవిట అంజిగా, వస్తా. ఐసారి పిలిచాను. ఏంట్రా అంత కంగారు? ఏం లేదురా, నేను సంజు, మా ఫ్రెండ్ విజయ్ లేడు, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాం. వెళ్ళు. మేము తిరిగి రావడానికి సాయంత్రం అయిపోతుందిరా. ఈ లోపు నీకేదైనా అవసరం వచ్చిందనుకో, మాకు ఫోన్ చెయ్యి. ఈలోపే పెద్ద బ్రహ్మాండం బద్దలైపోతుందని, నువ్వు అర్జెంటుగా అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి నన్ను కాపాడేస్తావని నేను నీకు ఫోన్ చేయాలా? వెళ్ళరా హ్యాపీగా. సర్లేరా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. కొంపలే అంటూ పోరా, నువ్వు వెళ్ళరా బాబు. బీపీ టాబ్లెట్ వేసుకో. సంజు రెడీయా? రెడీ అంట్రా. వెళ్ళేది బ్రంచికి, బ్రిటన్కి వెళ్తున్నంత పెద్ద బిల్డప్. శాంత, నేను పని చూసుకుని వస్తా. ఏం బస్సులే అంటే ఒక్కటి టైం రా. ఏనానా? ఊరుకో అమ్మా, ఊరుకో ఊరుకో. నాని కన్నా. ఓ నానా, ఓ అదో అంకుల్ చూడు, అదో అంకుల్ చూడు పిలుస్తున్నారు. కోతి నాన్న, పాలు పట్టిస్తానుండు. ఉండు నాన్న, పాలు పడతానుండు. ఉండమ్మా, పాలు తీసుకోవాలా? కొంచెం జాగ్రత్తగా పట్టండి, పక్క కొలుకుపోతున్నాయి. అది అన్నిటి వైపు వెళ్ళేవే, దోమలగూడ వైపు వెళ్ళే బస్సులు ఒకటి రావట్లేదు. ఏంట్రా అలా ఏడుస్తావు? అదిగో అమ్మ, అమ్మ అదిగో అమ్మ. ఏడిపించద్దు, సరిగా పాలు పట్టండి. పడతాను పడతాను. అమ్మా అయిపోయింది. అయ్యో, పదండి బస్సు వచ్చింది, వెళ్దాం. రండి వెళ్దాం, బస్సు వచ్చింది. మా రూట్ బస్సు అది కాదు, మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి, ఇగో తీసుకోండి. చాలే ఊరుకోండి, రోడ్డు మీద ఏంటి జోకులు? భార్యాభర్తలు అన్నాక హైదరాబాద్ లో ఒకరు, సికింద్రాబాద్ లో ఒకరు, ఎవరైనా కాపురం ఉంటారా? భార్యాభర్తల ఏం మాట్లాడుతున్నా, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటా కేకలు? ఎవరైనా వింటే మీకు పిచ్చి అనుకుంటారు. పదండి, ఇంటి దగ్గర చేసే అల్లరి చాలక, పైగా రోడ్డు మీద కూడానా? ఇంటి దగ్గర? ఎవరింటి దగ్గర? ఏమ్మాయి ఏమైంది నీకు? నాకేమీ అవ్వలేదు, మీకే పుడుతుంది అప్పుడప్పుడు మాయరోగం. ఇంతే, నా బ్రతుకెళ్ళా నవ్వుల పాలు అవ్వాల్సిందే.
మీ పిచ్చి ఎప్పుడు కుదురుతుందో నా బ్రతుకు ఎప్పుడు బాగుపడుతుందో దేవుడా. ఏంటమ్మా ఏమైంది, ఏంటి ప్రాబ్లం? చూడండి, ఇదేమైనా పద్ధతిగా ఉందా? అసలు ఈ బాబుకు పొద్దుటి నుంచి ఒళ్ళు కాలిపోతుంది. హాస్పిటల్ తీసుకెళ్లి చూపించాం, ఇంటికి వెళ్దాం పదండి అంటే లేదు నేను రాను ఇటు నుంచి సినిమాకి వెళ్తానంటాడు. ఏంటయ్యా నీకు ఇదేమైనా పద్ధతిగా ఉందా? అమ్మని ఎందుకు బాధపడతావు అనవసరంగా? నీకేం తెలుసునయ్యా, మరీ కల్పించుకు మాట్లాడతావు. నాకేం తెలియకపోవడం ఏంటి, ఇందాక నుంచి అంతా చూస్తూనే ఉన్నా. చూడు బాబు, పబ్లిక్ లో అనవసరం న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా జాగ్రత్తగా భార్య బిడ్డని ఇంటికి తీసుకెళ్ళు. ఏమండవి నీకు అసలు బుద్ధుందా? ఆవిడ నా పెళ్ళం కాదు, వీడు నా బిడ్డ కాదు, ఇది నా పాలసీసా కాదు, అర్థమైందా? ఓహో, నీ బిడ్డ కాకుండానే ఎత్తుకోనాడిస్తున్నావా? జోల పాడుతూ పాలు పట్టిస్తున్నావా? అలా అడగండి అన్నయ్య గారు, ఒక పట్టాన చెప్పింది వినరు, ఇంటి దగ్గర కూడా అంతే, ఎంతో బ్రతిమాలితే గాని హాస్పిటల్ కూడా తీసుకురాలేదు. ఎవరు? నేనా? అసలు నువ్వు తండ్రివేనా? అసలు నువ్వు మగాడివేనా? అసలు నువ్వు మనిషివేనా? పరమ షాడిస్ లా ఉన్నావే. ఆపండి, అవన్నీ మీరు. ఓ అమాయకుడి వ్యధ వినకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారే, మీరు షాడిస్లు. ఒక అమాయకుడి వ్యధ కాదు ఇది, ఒక అబలకు జరుగుతున్న అన్యాయం. ఇంకొక మాట మాట్లాడవో దేహ శుద్ధి చేస్తా. మర్యాదగా అమ్మాయిని తీసుకుని ఇంటికెళ్ళా. ఎవరింటికి? అమ్మా ఇంటికా మా ఇంటికా? ఇద్దరు కలిసి ఉంటున్న ఇంటికి. ఇందాక నుంచి వస్తున్నాను, అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. మా ఇష్టం వచ్చిన చోటికి ఎక్కడికైనా వెళ్తావు, అడగడానికి నువ్వేడువే. పదండి ఇంటికి వెళ్దాం. నువ్వు ఉండవు అమ్మా, ప్రాణాలు తీయడానికి దొరికాను. అమ్మాయిని ఇంకొక మాట అన్నావో? ఏమండి మర్యాద, నా భర్తను ఒరే గిరే అన్నారో బాండదు. చూసావా నీ భార్య పాతివ్రత్యం, భర్తను రే అంటేనే సహించలేని ఈ మహిళామూర్తిలా నువ్వు హింసించేది. మర్యాదగా తీసుకెళ్ళు లేదా భూమి మీద నోకలుండు. ఈ బిడ్డ నా బిడ్డ కాదంటే నమ్మరేంటండి బాబు? అసలు వీడికి నాకు పోలిక ఉందా? నా రంగేంటి వాడి రంగేంటి? నీచుడా, కట్టుకుండా పెళ్ళాన్ని అనుమానిస్తావురా నువ్వు. రంగుదేముందిరా, మనసు మనసును ప్రేమించాలరా. ఈ పవిత్ర మూర్తిని అనుమానిస్తావురా నువ్వు, కళ్ళు పోతాయిరా. ఓ నాయనో, ఎన్ని రకాలుగా చెప్పినా మీరు నన్ను నమ్మరేంట్రా బాబు, నన్ను అర్థం చేసుకోరేంటి మీరు? ఇంతవరకు మీరే నాకు అర్థం కాలేదు, ఈ పది నిమిషాల్లో వాళ్ళు మిమ్మల్నే అర్థం చేసుకుంటారు. పదండి. నేను రాను. పదండి వెళ్దాం. నేను రానంటుంటే. రమ్మంటుంటే. నేను రానంటున్నానా? ఇంతే, నా బ్రతుకిల్లా రోడ్డు మీద నవ్వుల పాలు అవ్వాల్సిందే. మీ పిచ్చి ఎప్పుడు కుదురుతుందో, నాకెప్పుడు మంచి రోజులు వస్తాయో. చూడు, ఎంత చెప్పినా కూడా బతిపాలించుకోవడం పద్ధతి కాదు. లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావా? వినేలా చేస్తాం. పదండి వెళ్దాం. నేను రాను. ఎలా రాడో నేను చూస్తాను. ఆటో ఇలారా. ఎవరికి ఆటో? ఎక్కరా ఎక్కువ నడమ్మా. వీళ్ళిద్దరిని ఇంటి దగ్గర దిగబడి వచ్చేస్తాను. టెరిఫిక్గా బుట్టలో వేసిందిరా శకుంతల. మన జేవై టీవీ ప్రేక్షకులకు భలే బాగా దొరికాడు ఇవాళ. అంతా బాగా రికార్డ్ అయింది కదా? బాగా రికార్డ్ అయింది. మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యాక రెండు సీక్రెట్ కెమెరాస్ ఆన్ చేస్తుంది శకుంతల. మనం ఆ ఇంటికి 50 గజాల దూరంలో పార్క్ చేస్తే చాలు. సెలవు దొరికేదే వారానికి ఒక్కరోజు. సినిమాకి వెళ్దామనంటే పనుందని పోయాడు మా ఇద్దరు మొగుడు. ఇక్కడ ఇక్కడ పావేంటి? ఇదే మా ఇల్లు. అవును ఇదే మా ఇల్లు. అక్క నేను వస్తాను. అక్క జాగ్రత్త. సరే తమ్ముడు. అటో నువ్వు. ఎవరండి బాబు? ఈవిడెవరు? అదేమిటండి అడుగుతుంటే అలా బెల్లం కొట్టిన రాయలా నిలబడిపోతారే, చెప్పండి. పదండి. ఏమండి బాబుని కూడా తీసుకువెళ్ళండి. అక్క బావని చివరి షోకి ఇచ్చేసరికి గురుడు కంగారు పడిపోయాడరా. సరే లోపలికి. నువ్వు ఒకటివిరా నాకు, పడుకో పడుకో. ఇప్పుడు చెప్పు ఏమిటిదంతా? నిజం చెప్తున్నాను వినిసే అంత. దోమలు కూడా వెళదామని బస్ స్టాండ్ లో నిలబడ్డాను. బస్సు కోసం వెయిట్ చేస్తుంటే ఆ అమ్మాయి ఈ పిల్లాడితో అవస్థలు పడుతుంటే ఈ పిల్లాడిని ఎత్తుకున్నాను అంతే అంతే. నన్ను పట్టుకుని మొగుండని నా ప్రాణాలు తీసేసింది అనుకో. అయినా బస్ స్టాప్ లో అంత జనం ఉండగా ఈ అమ్మాయి నిన్ను ఇలా మోసం చేస్తుంటే అందరూ చూస్తూ ఊరుకున్నారా? ఊరుకోలేదు. మరి అందరూ ఆ అమ్మాయిని సపోర్ట్ చేశారు. ఇంకొంచెం సేపు అయ్యాక నేను ఆ అమ్మాయిని నా పెళ్ళం అనుకుండకపోతే ఏ కీలు తీసేసి ఉండేవాళ్ళు. ఏంటి ఏ కీలు కాకీలు అంటే? ఆ అమ్మాయి నీ పెళ్ళం అందంటే నా కళ్ళు కప్పి
దాన్ని కట్టుకుని రెండో ఇల్లు మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. అయ్య బాబోయ్ నువ్వు కూడా వాళ్ళలాగా మాట్లాడతావు ఏంటి? నువ్వే కదా అన్నా నా పెళ్ళాం అని. అబ్బా వాళ్ళతో అప్పటి పరిస్థితి కొద్ది అలా అనాల్సి వచ్చింది. బస్ స్టాప్ లో అంత జనాన్ని వదిలేసి ఆ అమ్మాయి నీ వెనకాల ఎందుకు పడినట్టు? ఆ టైంలో నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి. ఒక్కడవే ఉన్నావా? మరి జనం కొట్టపోయారని చెప్పావు. అబ్బబ్బబ్బబ్బా నేను ఆ అమ్మాయిని పలకరించేసరికి ఎవ్వరూ లేరు, నేను ఒక్కడే ఉన్నాను. ఆ తర్వాతే వచ్చి చచ్చారు వాళ్ళందరూ. ఏంటి ఆ అమ్మాయిని నువ్వే పలకరించావా? పలకరించడం అంటే బస్టాండ్ లో బోరు కొడితే ఆ అమ్మాయి చేతులు ఇగో వీణ్ణి ముద్దాడిపోయాను అంతే. ముద్దాడిపోయావా? ఆ అమ్మాయి ఏమి నీకు చుట్టం కాదు కదా ముద్దాడడానికి. బుద్ధి పొరపాటే చేశానే. అయినా నీకు నా మీద అనుమానాలేంటే? సుప్రీంకోర్టులో లాయర్ ప్రశ్నలు వేసేలాగా నేను ఎలాంటి నీకు తెలియదేసే అంత. సరే సరే ఆడదానిలో ఏంటా ఏడుపు? అయినా ఈ అమ్మాయి నీ వెనకాలే ఎందుకు పడినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ కొంతమంది ఎంతకైనా తెగిస్తారు ఇలా నాటకం ఆడి మన దగ్గర ఎంతో కొంత డబ్బు గుంజేద్దామని చూస్తుందేమో. అవునవును అంతే ఉంటుంది. అమృతం గారికి ఫోన్ చేస్తాను. ఇక్కడ కొట్టేశారా? పోలీసులతో మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలరా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలిగా. హలో హలో విజయ్ గారు, మా అమృతానికి కాస్త పిలవండి. ఎవరు మాట్లాడేది? నేను అమృతానే. ఒరే అమృతం, నేను రా అంజని. ఒరే నువ్వు తాపి ధర్మారావు పోజుమాని, ముందు అర్జెంటుగా ఇక్కడికి రారా. ఏమైందిరా? కొంపలు అంటుకున్నాయిరా. కొంపలా? హలో 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 ఇదేం ఫోన్ రా? అదే హలో, మ్యాటర్ చెప్పకుండానే ఫోన్ కట్ అయింది. హలో, విషయం పూర్తిగా చెప్పకుండానే ఫోన్ కట్ అయింది. కొంప తగలేదండి, ఇప్పుడు ఏం చేయాలి? ఫైర్ స్టేషన్ ఫోన్ చేయాలి. ఎంగేజ్. హలో, ఫైర్ స్టేషన్ అండి. అశోక్ నగర్ ఉంది కదండి, సెకండ్ స్ట్రీట్లో ఫ్లాట్ నెంబర్ 143లో కొంప తగలబడిపోయిందని ఇప్పుడే సమాచారం అందింది. ఇక్కడ కాదు, మీరు అర్జెంట్గా అక్కడికి వెళ్ళండి. సంజు సంజు రే, ఇంక అర్జెంట్గా నేను వెళ్తారా? హలో ఫైర్ స్టేషన్ అండి, ఫ్లాట్ నెంబర్ 14. ఒరే అమృతం, నేను రా అంగిని, ఇందాక లైన్ కట్ అయిపోయింది. నువ్వా? రే సరే గానీ, ఇంతకీ మా ఇల్లు ఎంత తగలబడింది, మీ ఇల్లు ఎంత తగలబడింది, టోటల్గా ఎవరిది ఎక్కువ తగలబడింది? ఇల్లు తగలబడ్డం ఏంట్రా? నువ్వు ఇందాక అన్నావు కదరా కొంపలు అంటుకున్నాయని. నీ తెలివి తెల్లారినట్టే ఉంది, నీ చెప్పింది నా సమస్య గురించి. నువ్వే ఓ సమస్య గాడివి, పొద్దున్నే అన్నావు కదా బ్రహ్మాండం బద్దలవుతుందా అని, మళ్ళీ ఈ కొత్త సమస్య ఏంటి? కుళ్ళు జోకులు మాని నేను చెప్పేది విను. ఆ చెప్పు. ఓ అమ్మాయి నన్ను తన మొగుండని తెగ ఇబ్బంది పెట్టేస్తోందిరా. ఏంటి అమ్మాయా, బాగుందా? ఒరే ఈ టైంలో వేళ కొడాలేంట్రా? మరి లేకపోతే ఏంటి, నిన్ను మొగుడిగా శాంతి భరించలేకపోతుంది, మళ్ళీ ఇంకో అమ్మాయా? అబ్బా నిజంగా నిజం రా బాబు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ముందు నువ్వు ఇక్కడికి రారా. సర్లే వస్తున్నా, అలాగే వస్తున్నా. ఒరే విజయ్, మా ఇంజగాడికి ఏదో అయిందిరా, నేను మళ్ళీ వస్తాను. సంజు, ఈ టైంలో ఫోన్ చేయవలసిందే అమృతానికి కాదు, మరి పోలీసులకి. భలే గుర్తు చేశావు. ఆగాగు, పోలీసులంటే వాళ్ళు కాదు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి. నేనేమన్నా ఆడదాన్నే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఫోన్ చేయడానికి? ప్రొటెక్షన్ నీకు కాదు నాకు. ఇంకా నీకు నా మీద అనుమానం పోలేదా? నీ గురించి కాదు, అదిగో దాన్ని, దాని సంగతి వాళ్లే చూసుకుంటారు. అలాగా. ప్రకాష్ చూస్తున్నావు కదా ఏం జరుగుతుందో, అర్జెంటుగా మన వాళ్ళకి పోలీస్ డ్రెస్ వేసి పంపించు. మన కిరణ్ వెంటనే పంపిస్తున్నాను. రండి ఇన్స్పెక్టర్ గారు. ఎవరమ్మా ఇక్కడ? శకుంతల అని చెప్పి ఫోన్ చేశారు నాకు. నువ్వేనా నాకు ఫోన్ చేసింది? ఎంత మాయకంగా ఉన్నావమ్మా, నిన్ను చూస్తుంటే నిజమైన శకుంతల ఉన్నావమ్మా. నిన్ను మోసం చేసిన దుష్యంతుడు ఎవరమ్మా? సార్ కాస్త నన్ను మాట్లాడిస్తారా? మాట్లాడండి, మీకు హక్కుంది. శకుంతల్ని నేను. మరి ఈవిడెవరు? శాంత అని నా భర్తకు పెళ్ళాం. వాట్? అవును, మీకు ఫోన్ చేసింది నేనే. మరి నీ భర్తకు నువ్వేమవుతావు? మోసపోయిన భారత నారిని అవుతాను. మోసం చేసిన వాడు భారతీయుడేనా? ఇతనే. ఓ ఆఫ్రికనా? కాదు ఇండియన్. నిన్నెక్కడో చూసినట్టుంది. నన్నా అలాంటి అవకాశం లేదు. ఎందుకు ఉండదు? నువ్వు అస్తమానం దోమలగూడలో తిరుగుతూ ఉంటావు కదా, పర్సనల్ పనుల మీద ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, అంత మాత్రం ఎక్కడా కనిపించకూడదా? ఇదిగో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు,
ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ పెద్ద శోభన్ బాబు అయిపోదాం అనుకుంటున్నావా? ఆ ఇవిడో పెద్ద శారదని, ఇవిడో చిన్న శ్రీదేవిని. జోక్లా? ఆ నీకు గంట టైం ఇస్తున్నాను. ఇద్దరిలో ఎవరో ఒకరిని తెలుసుకోపోతే ఇద్దరు పిల్లలు ముద్దులు ముగుడువు కాదు, ఏడు ఊసలకి అల్లుడు అవుతావు. వస్తానమ్మా. ఓకే సార్. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అంటే ఇదేనా? ఒరే జీవించేశారా బాబు మీరందరూ? బలేవాడివే, లోపల శకుంతల ఇంకా బ్రహ్మాండంగా జీవించేస్తున్నారా? జేవై టీవీయా, మా ఇంటి ముందుందేంటబ్బా? పోలీసులు నారీ నారీ నడు మురారి అమ్మంజిగా, ఆదివారం వచ్చే బక్రా ప్రోగ్రామ్ ఇది, జేవై టీవీ లేడీ అన్నమాట. ఈ వారం మంచి బక్రా దొరికాడు, ఈ ఎపిసోడ్ గ్యారంటీకి సక్సెస్ అవుతుంది. టీవీలో అంజిగాడు బక్రా. ఒరే అంజిగా, జేవై టీవీ వారికి నువ్వు బకరాగా దొరికావురా. ఇప్పుడు చూడు, నేను అరవీర భయంకరంగా విజృంభించి నటించి టీవీలో హీరోని అవుతాను, నువ్వు గొర్రె అవుతావు. ఓసి శకుంతల, కాసుకునే వస్తున్నా. నీ జేవై టీవీ తుప్పదులు పొద్ది. పొద్దునే లేచి ఎవరు మొహం చూశాను? నేను ఎలాంటి ఉండని చెప్పినా వినిపించుకోవేమే. నేను నా మాటగా సత్యం చూసుకుంటాను. ఈ వయసులో గౌడి గేదెలు అలా ఏడిస్తే బాగుండదురా. అయినా నేను ఒక హాఫ్ డే లేకపోతే బ్రహ్మాండం భద్రైపోతుందా ఏంటి? మళ్ళీ నువ్వు కూడా నన్ను చంపకరా, చూడరా. సుకు, మై గాడ్, మై స్వీట్ సుకు డార్లింగ్, ఇంత సడన్ గా వచ్చావేంటమ్మా? అయినా తోలోలు తీస్తున్నాయి కదా, తలుపులు తీస్తున్నాయి కదా అని ఎవరు పోర్షన్లో పడితే వాళ్ళు పోర్షన్లో వచ్చేయటమేనా? మన పోర్షను ఇది కాదు, అది. రా మనం ఇంచక్క అక్కడికి వెళ్ళిపోదాం. ఒరే అమృతం, ఏంట్రా ఇది? గప్చిప్. ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసా ఏమిట్రా? మేమిద్దరం కలిసి చాలా రోజులైంది. చూసావు శాంత, ఇప్పటికైనా నమ్ముతావా? నన్ను అనవసరంగా అనుమానించావు. ఈ అమృతం గడికి ఇదేం మాయరాగో? ఒరే లక్షణంగా సంయమిని పెట్టుకుని నీకు ఇదేం పోయకాలనరా? ఈ మాయదారి పిల్ల నీకు ఎక్కడ దొరికింది? ఏయ్, నా ఫిఫ్త్ సెటప్ గురించి ఒక్క మాట అన్నావంటే కంటి రెప్పతో చంపేస్తా. ఫిఫ్త్ సెటప్? యా, ఈ ఊర్లోనే ప్యార్ కి తోడనక్య. అంటే వేరే ఊళ్ళలో కూడా నీకు సెటప్లు ఉన్నాయా? యా. అరే రండి. ఒరే ఒరే ఒరే, పోలీసులు వచ్చారంటే వినిపించుకో. తోకలో పోలీసు అంటే నాకు లెక్క? ఇటారా ఎరా భూమి కింద ఉన్నావు, నీకెవడరా ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది? అమ్మో, ప్యాంట్ ఎంటర్ ఎక్కడ కట్టావు? ఫ్యాషనా ఏరా? ఏంట్రా పొట్టే, ఆడవాళ్ళని మోసం చేసే నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదురా. ఊరికే ఎందుకురా వదలటం? పోనీ డబ్బులు ఇచ్చే వదులు. ఏమంటారు, స్టేషన్ కి తీసుకెళ్లి బాగా డబ్బు చదువుతారా? స్టేషన్ కి ఎలాగేస్తావా? హెల్ప్ మీరా, బాడీ పెయిన్. రే స్టేషన్ కి ఎలాగని ఇచ్చే, లేట్ చేయకూడదు. వాడికి ఏమవుతుందో ఏంటో. ఏమీ అవదు. ఏమీ అవదా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అండి. అంటే ఓహో, ఇదంతా జేవై టీవీ బక్రా ప్రోగ్రామా? మరి చెప్పరే. మరి మావాడి సంగతి? ఆ పోలీసుల్ని కూడా మా వాళ్ళే పంపించి ఉంటారు. ఎనీహో, మా ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉంటాయి. బాబుని తీసుకుని నేను వెళ్తాను. మొత్తానికి భలే అయింది, టెన్షన్ పడినా గిఫ్ట్ హ్యాంపర్లు దక్కాయి మనకి. హలో. ఒరే అజ్జిగా. ఒరే అమృతం, ఎలా ఉన్నారా? బ్లాక్ కంట్రైర్ మీద ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు ఏంటో? వాళ్ళు పోలీసులు కాదంటగా? అవునాలు, పోలీసులు కాదు, టాస్క్ ఫోర్స్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అట. ముడుసుల మీద కొట్టేశారా? ఒరే ఏదో విధంగా నన్ను ఇరికించకుండా ఉంటావు కదరా. ఎరా మిమ్మల్ని కాదు సార్, ఈసారి ఆడవాళ్ళ జోలికి వెళ్ళావో నిన్ను. ఏమైందండి? నన్ను రక్షించబోయి వాడిరుక్కున్నాడే. ఏంటి సార్ ఇది? ఎరా కొంపలంటూ పోతున్నాయని మా ఫైర్ స్టేషన్ గుర్తు ఫోన్ చేసి మా టైం అంతా వేస్ట్ చేస్తావా? రేయ్,
ఇంకొకసారి గాని ఇట్లాంటి ఫోన్లు చేస్తే నిజంగా నండి చేస్తాం. ఆ పదరా. వాడికేమో పోలీస్ స్టేషన్, నాకేమో ఈ ఫైర్ స్టేషన్. అసలు ఇదంతా ఈ టీవీ స్టేషన్ గురించి.